ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం శ్రీనివాస మూర్తి గారు. నమస్కారం అండి. టీడీపీ మీద ఒక బయట నుంచి చాలామంది ఆందోళనతో ఒక పేరు వినిపిస్తున్నారన్నమాట. అది ఎవరిదంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా, జూనియర్ ఎన్టీఆర్ గారిది. జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజయోగం ఏ విధంగా ఉంటుందండి, అంటే ఫ్యూచర్ ఏ విధంగా ఉంది, అంటే నెక్స్ట్ ఆయన వస్తేనే కానీ టీడీపీ పార్టీ లేదు అనే దాని మీదే అన్ని సోషల్ మీడియాలోను న్యూస్ కూడా నడుస్తుంది, బయట కొంచెం హంగామా కూడా చేస్తున్నారు. సో ఆయనకి ఏ విధంగా ఉంటుందండి, ఆయన జాతకం ప్రకారం కనుక మనం చూస్తే? జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఇంటర్నెట్లో మనకు లభించిన సమాచారం ప్రకారం ఎక్కడ చూసినా కూడా ఒకే రకంగా చెప్పారు. దానిలో సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో రాజయోగం ఉంది కాబట్టి అమరావతి వాస్తురీత్యా, చంద్రబాబు నాయుడు గారి నివాస వాస్తురీత్యా, ఇన్ని రకాల కారణాల రీత్యా, పార్టీ ఆవిర్భావ సందర్భోచితాల రీత్యా మనం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని ఖచ్చితంగా చెప్పగలిగాం. అంటే అక్కడ ఏంటంటే అనేక రకాలైన అంశాలను క్రోడీకరించుకుని చివరగా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని, ఖచ్చితంగా 10 సంవత్సరాల పాటు అంటే నెక్స్ట్ టర్మ్ కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని స్పష్టం చేసి చెప్పాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, జూనియర్ ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన ముఖ్యమంత్రిగా అవుతారా, ఎప్పటికి అవుతారు, అసలు ఆయన జాతకంలో రాజయోగం ఉందా లేదా అనేది మీ ప్రశ్న. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉందండి ఈ విషయం చెప్పడానికి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ టైము మనకి ఖచ్చితంగా తెలియదు. ఇంటర్నెట్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పమంటే చెప్పగలుగుతాం. ఓకే, చెప్పండి. అది గనక కరెక్ట్ అయితే, అంటే ఆయన పుట్టిన తేదీ 20 మే 1983 అనేది గనక కరెక్ట్ అయితే, అలాగే సమయం కరెక్ట్ అయితే, అంటే వృషభ లగ్నం అంటున్నారు, అది గనక కరెక్ట్ అయితే నేను చెప్పబోయేది జరుగుతుంది. ఒకవేళ అది గనక కరెక్ట్ కాకపోతే అది జరగదు. ఓకే, ఇది ఇందులో చిన్న విషయం. అది ఎందుకనే ముందు చెప్తున్నామంటే, కత్తి లేకుండా యుద్ధం చేయలేం, ఆయుధం లేకుండా యుద్ధం చేయలేం. డేట్ ఆఫ్ బర్త్, టైము, అన్ని వివరాలు ఉంటేనే మనం చెప్పగలుగుతాం. కాకపోతే ఇంటర్నెట్లో చాలా చోట్ల చాలా సందర్భాల్లో జూని రెడ్డి రామారావు గారి జాతకం 20 మే 1983 మఖానక్షత్రం సింహరాశి అని చెప్పబడింది, వృషభ లగ్నం ఇది చెప్పబడింది. సరే, అప్పుడున్నటువంటి గ్రహస్థితుల రీత్యా వృషభ లగ్నం, సింహరాశి, మఖానక్షత్రం, ఆ తర్వాత కుజిమహర దశ వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల పట్ల ఎంతో కొంత ఆయన ఉత్సాహం చూపించకపోయినా, పక్కన ఉన్న వాళ్ళైనా సరే బలవంతంగా తీసుకొచ్చైనా సరే తీసుకెళ్ళి కూర్చోబెట్టే పరిస్థితి కనపడుతోంది. ఇవన్నీ చెప్పాలంటే ముందు ఆయన జాతకంలో రాజయోగం అనేది ఉందా లేదా, అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టరో ఏదో ఒకటి అవ్వాలంటే, ముఖ్యమంత్రిగానో ప్రమాణ స్వీకారం చేయాలంటే అతని జాతకంలో రాజయోగం ఉండాలి. ఉందా లేదా అనేది కనుక పరిశీలిస్తే, మరలా చెప్తున్నానండి, మనకి నెట్లో లభించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతని జాతకంలో ఉన్న గ్రహాలన్నీ వరుసగా మొత్తం 7 రాశుల్లో ఉన్నాయి. అంటే 9 గ్రహాలు 7 చోట్ల ఉన్నాయి, అంటే 7 రాశుల్లో ఉన్నాయి. ఇది ఒక మంచి రాజయోగం. ఏ రాశుల కిందకి చెప్పచ్చు? అంటే మేషంలో బుధుడు, వృషభ లగ్నం, లగ్నంలో రవికుజులు, 2 మిథునంలో శుక్రరాహువులు, 4 సింహంలో చంద్రుడు, తులలో శని, వృశ్చికంలో గురుడు, ధనుసులో కేతువు, ఇట్లా వరుసగా 1, 2, 3, 4, 5, 6, 7 రాశుల్లో ఈ 9 గ్రహాలు ఉండటం అనేది ఒక రాజయోగం. అంటే పూర్వకాలం రాజులకి వాళ్ళకి సంతానం కలిగినప్పుడు వీళ్ళకి అసలు రాజయోగం ఉందా, వీళ్ళ తర్వాత రాజ్యం చేస్తారా, లేదా ఏదన్నా తేడా పడుతుందా, లేదా వెళ్ళిపోతారా, అడవులు పట్టిపోతారా, ఈ రాజ్యం ఎక్కడితో ఉంటుందా, వెళ్ళిపోతుందా అని గతంలో జాతకాలు చూపించుకునేవాళ్ళు. అది చూసినప్పుడు వాళ్ళ వాళ్ళ ఆస్థాన జ్యోతిష్కులు, ఓ ఇతని పుట్టినటువంటి గడియల రీత్యా ఇతనికి నీకంటే మంచి రాజయోగం ఉంది, లేదా నీతో పాటు సమానంగా ఉంది, ఇంత ఉంది, ఇలా చెప్పగలిగేవాళ్ళు అన్నమాట. అలాగే ఫస్ట్ మొదట మనం చూడవలసిన అంశం ఏంటంటే, అసలు ఇతని జాతకంలో రాజయోగం ఉందా లేదా అనేది చూడాలి.
అలా చూసేటట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏడు రాశుల్లో గ్రహాలు ఉండటం అనేది ఒక మంచి రాజయోగం. ఓకే. రవి కుజులు కలిసి ఉండటం ఇదొక రాజయోగం, అది కేంద్రంలో కలిసి ఉండటం. రవి కుజులు అంటే రవి క్షత్రియుడు, కుజుడు క్షత్రియుడు, రెండు రాజగ్రహాలే. ఈ రెండు రాజగ్రహాలు కలిసి కేంద్ర స్థానంలో ఉండటం, అట్లాగే సింహరాశి అయి ఉండటం, సింహరాశి రాజయోగం కలిగినటువంటి రాశి. ఎందుకని, సింహరాశికి అధిపతి రవి, రవి అంటే అధికారం. ఇక్కడ రవికి శనికి ఒక చిన్న తేడా చెప్పాలండి మనం. చెప్పండి. రవి ఇచ్చేటువంటి అధికారం ఏదైతే ఉందో వంశపారంపర్యంగా వస్తుంది. శనిచ్చే అధికారం ఏదైతే ఉందో వంశపారంపర్యంతో సంబంధం లేకుండా వస్తుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అరవింద్ కేజ్రీవాల్ గారని మనకి ముఖ్యమంత్రిగా ఢిల్లీ ఉన్నారు. ఆయనకి ఏ రకమైన రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, అంటే ఆయన వంశపారంపర్యంగా ముఖ్యమంత్రి కాలేదు. ఆయనకి రాజయోగం ఇచ్చింది శని. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజయోగం ఇచ్చేది రవి, అంటే వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, అలాగే వాళ్ళ బాబాయ్యలు, మామయ్యలు, వీళ్ళందరూ రాజకీయంగా ఉన్నటువంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి అధికారం ఆయనకి వచ్చే అవకాశం ఉంది, అంటే రాజయోగం ఉంది. రవి బలంగా ఉన్నాడు గనక, అది కుజుడితో కలిసి ఉన్నాడు గనక. ఇంకొక ముఖ్యమైన రాజయోగం ఏంటంటే వక్రి బలి అంటారు, అంటే ఏదైనా గ్రహం వక్రిస్తే చాలా బలంగా పనిచేస్తుంది అని అర్థం. ఈయన జాతకంలో మేషంలో బుధుడు, తులలో శని, వృష్టికంలో గురుడు, మూడు గ్రహాలు వక్రించున్నాయి. ఈ మూడు గ్రహాలు వక్రించుండటం అనేది మంచి రాజయోగం, అంటే బలంగా ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇదొక రాజయోగానికి సంకేతం. అంటే మూడు లేదా నాలుగు గ్రహాలు ఉచ్చస్థానాల్లో ఉన్నా, వక్రించి బలంగా ఉన్నా, పరివర్తన యోగాలు పట్టినా అది రాజయోగం అంటాం. ఆ రకమైన రాజయోగం ఈయనకు ఉంది కాబట్టి ఇంకొక రెండవ రాజయోగం కూడా ఈయనకుంది. ఇకపోతే మూడవది కేంద్రంలో చంద్రుడు, సింహరాశిలో చంద్రుడు ఉండటం వలన ఇది ఒక రాజయోగం. ఇకపోతే శుక్రుడితో రాహు కలిసి కుటుంబ స్థానంలో కూర్చుని ఉన్నాడు, అంటే ఈయన రాజయోగానికి అడ్డం పడేది కూడా ఈయన కుటుంబ సభ్యులే అవుతారు. ఇది ఇందులో కొద్దిగా దురదృష్టకరమైన అంశం. ఈయన్ని రాజకీయాల్లోకి రానియకుండా ఆపుతారు. ఆ కుటుంబ సభ్యులు ఎవరనేది మనం చెప్పలేము. ఎందుకని చెప్పలేము అంటే, అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూసి చెప్తున్నారా లేదంటే ఏ విధంగా జాతకమే అలా ఉందని చెప్తున్నారా? మంచి ప్రశ్న. ఎందుకనంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి, అంటే నిన్న జూనియర్ ఎన్టీ రామారావు గారు ఏం చెప్తున్నారు, నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రాను, నాది ఆ వయసు కాదు, నన్ను లాగవాకండి, నేను సినిమాలు చేసుకోవాలి, నాకు సినిమాయే ప్రాణం అని చెప్తున్నారు. మరి ఆయన నేను రాను అన్నప్పుడు ఆయనకి రాజయోగం ఉందని మనం చెప్తున్నామని అంటే పరిస్థితులను బట్టి కాదు, ఒకటి. రెండవది ఏంటంటే పరిస్థితులను బట్టి చెప్పేటట్టు అయితే రాజయోగాలన్నింటినీ మనం బయటికి చెప్పం, అంటే ఏ ఈ రాజయోగాలు ఉన్నాయి కాబట్టి అసలు ముందు అతనికి వ్యక్తిగతంగా రాజయోగం ఉంది, ఖచ్చితంగా ఉంది కాబట్టి రాజు అవుతాడు. అయితే దాన్ని ఆయన రిసీవ్ చేసుకుంటాడా, సినిమా రంగంలోనే మొగటం లేని మహారాజుగా మిగిలిపోతాడా అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయానికి ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మేము చూసిన పరిస్థితి రీత్యా మాకు తెలిసిన పరిజ్ఞానంలో ఈ జాతక వివరాలు, అంటే జూనియర్ ఎన్టీ రామారావు గారి యొక్క ఈ జాతక వివరాలు గనక కరెక్ట్ అయితే, మనం ఇందాక అనుకున్న నెట్లో సంబంధించిన నెట్లో మనకి దొరికినటువంటి సమాచారం కరెక్ట్ గనక అయ్యేటట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈయన ఏదో ఒక సమయంలో పాక్షికంగా ముందు, అంటే స్టెప్ బై స్టెప్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది. ఎందుకనేనంటే అది కూడా ఇందాక నేను చెప్పాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పాను కాబట్టి ఆ తర్వాతే అవుతాడని చెప్పడం లేదండి. ఆయన జాతకాలు ఇచ్చా చంద్రదశ అయిపోయిన తర్వాత కుజమారదశ 7 ఏళ్ళు ఉంటుంది. ఈ కుజుడు కూడా వెంటనే రాజయోగం ఇవ్వడు. తర్వాత వచ్చే రాహుమహర్దశ బలమైన రాజయోగాన్ని ఇస్తుంది. అది కూడా రాహువులో రాహు ఇవ్వడు. రాహువులో గురు అంతర్దశ వచ్చినప్పుడు అప్పుడు ఆయనకి రాజయోగం అనేది మొదలవుతుంది. అందువలన చెప్పడం జరిగింది. ఈ వివరంగా ఇది ఎందుకని ఈ గ్రహస్థితుల గురించి చెప్పామంటే అందరికీ అర్థం కాకపోయినా కొంత ఆ విషయంలో అవగాహన ఉన్న వాళ్ళు కొంత అర్థమయ్యే అవకాశం ఉంటుంది.
అదే అదే లేదు, అందుకోసం వివరంగా విపులంగా చెప్పబడింది. ఓకే, ఇది ఇందులో విషయం. అయితే ఇది గనక కరెక్ట్ అయితే ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర వహిస్తాడు. ఆయన రేపు ఎమ్మెల్యే అయిపోతాడు, ఎల్లుండి మంత్రి అయిపోతాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిపోతాడని నేను చెప్పట్లేదండి. అసలు అతనికి రాజయోగం ఉంది. అయితే అది అతనే నిర్ణయించుకోవాలి. సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా మిగిలిపోతాడా, రాజకీయ రంగంలోకి వస్తాడా అనేది. వస్తే ఇది కనుక కరెక్ట్ అయితే అతను దెబ్బతినే అవకాశం లేదు, మెల్లిగా పుంజుకుంటాడు. అయితే మళ్ళీ చెప్పాను మీకు ఇందాక, ఇతనికి ఇచ్చేది రాజయోగం రవిగ్రహం. అంటే రవి అంటే వంశపారంపర్యం, అంటే అదే పార్టీకి సంబంధించి, అంటే అదే తెలుగుదేశం పార్టీని మళ్ళీ పునర్వ్యవస్థీకరించి మళ్ళీ పునః స్థాపించి దాంట్లోకి ఆయన వచ్చి చేయటం అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇది ఇందులో జూనియర్ ఎన్టీ రామారావు గారి యొక్క జాతక విశ్లేషణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి విశ్లేషణ అందించారు. స్వస్తి.